నమస్తే ఫ్రెండ్స్ యాజ్ ఎ ప్రామిస్డ్ బిఫోర్ ఈరోజు వీడియోలో ఇండియన్ హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్ అలానే వాటి సొల్యూషన్స్ ఏంటనేది డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో కొంచెం డిఫరెంట్గా మనం మన దేశంలో ఫేస్ చేసే హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కలిపి ఒక స్టోరీ కింద క్రియేట్ చేశాను సో ఈ స్టోరీని కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు మొత్తం మన దేశంలో మనం ఫేస్ చేసే హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు అర్థమవుతాయి ఇంకా స్టోరీలోకి వెళ్తే ఈ సిటీస్కి దూరంగా ఎక్కడో ఒక మారుమూల ఒక చిన్న గ్రామం అందులో ఒక చిన్న మిడిల్ క్లాస్ కుటుంబం అమ్మ నాన్న చెల్లి ఒక 21 సంవత్సరాల కుర్రవాడు వీడికి వీడి ఫ్యామిలీ అంటే ఇష్టం అందులోనూ వీళ్ళ నాన్న అంటే వీడికి విపరీతమైన ఇష్టం ఎందుకంటే ఉన్న 2 ఎకరాల పొలంలో పంట పండిస్తూ ఎటువంటి లోటు లేకుండా వీడిని వీళ్ళ చెల్లిని చదివిస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లి ఇంటర్ చదువుతూ ఉంటుంది వీడు రీసెంట్గా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని వాళ్ళ నాన్నని ఎటువంటి కష్టం లేకుండా చూసుకోవాలన్నది వీడి కోరిక ఊర్లో వీళ్ళ ఫ్యామిలీకి మంచి పేరు ఉంటుంది అలానే వీడికి మంచి ఫ్రెండ్స్ ఉంటారు లైఫ్ చాలా హ్యాపీగా సాగుతుంది ఇలా లైఫ్ హ్యాపీగా సాగుతున్న సమయంలో ఒకరోజు పొద్దున్న 4 గంటలకి వాళ్ళ అమ్మ మాటలు వినిపిస్తూ ఉంటాయి ఏంటని లెగ్స్ చూసేసరికి వాళ్ళ నాన్న కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటాడు మనం జనరల్గా ఏం ఆలోచిస్తాం ఒక పెద్ద అయిన వయసు పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా కడుపు నొప్పి వస్తే మనం గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకుంటాం అలానే వాడు కూడా ఆలోచించి వాళ్ళ నాన్నకి నాన్న గ్యాస్ట్రిక్ పెయిన్ అయి ఉంటుంది ఒక ట్యాబ్లెట్ వేసుకొని పడుకో అని చెప్తాడు అలానే వాళ్ళ నాన్న పడుకుంటాడు వీడు కూడా పడుకుంటాడు పొద్దున్న 6 గంటల సమయంలో వీడు లెగిచి ఇంటి బయటకు వెళ్ళి చూసేటప్పటికి ఇంటి బయట మెట్ల పైన వాళ్ళ నాన్న కూర్చొని ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇంకా కడుపు నొప్పి తగ్గదు వీడు వాళ్ళ నాన్నకు అడుగుతాడు ఏందన్నా నీకు నొప్పి తగ్గకపోతే నన్ను లేపొచ్చు కదా అని వాళ్ళ నాన్న దానికి ఎందుకురా నేను డిస్టర్బ్ చేయడం జస్ట్ గ్యాస్ట్రిక్ పెయిన్ అయి ఉంటుందిలే అని అంటాడు సరే నీకు నొప్పి తగ్గట్లేదు కదా ఇంక ఊర్లో ఉన్న హాస్పిటల్కి వెళ్దామని చెప్తాడు వాళ్ళ నాన్నకి అలానే ఊర్లో ఉన్న పిహెచ్సి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి తీసుకెళ్తాడు అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ డాక్టర్స్ అవైలబుల్గా ఉండరు అక్కడున్న నర్స్కి అడుగుతాడు అమ్మా డాక్టర్ ఎప్పుడు వస్తాడు అని దానికి ఆ నర్స్ కొంచెం చిరాగ్గా డాక్టర్ వస్తాడు కానీ ఎప్పుడు వస్తాడో తెలియదని చెప్తుంది అది విన్న తర్వాత వీడికి విపరీతమైన కోపం వస్తుంది ఎందుకంటే వాడికి చాలా ఇష్టమైన నాన్న కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు ఇక్కడ చూస్తే డాక్టర్ అవైలబుల్గా లేరు సరే ఇంకెలా కాదని చెప్పి ఆటో డ్రైవర్ అన్న ఒక ఫ్రెండ్కి కాల్ చేస్తాడు చేసి అరే మామా నాన్నకి ఒంట్లో బాగాలేదు టౌన్లో ఉన్న హాస్పిటల్కి తీసుకుపోదాం ఎక్కడున్నా అర్జెంటుగా మన ఊరు హాస్పిటల్కి వచ్చారా అని చెప్తాడు దానికి వాళ్ళ ఫ్రెండ్ నువ్వేం టెన్షన్ పడకు నేను ఒక 10 మినిట్స్లో హాస్పిటల్ దగ్గర ఉంటానని చెప్తాడు చెప్పిన విధంగానే ఒక 10 మినిట్స్లో హాస్పిటల్కి వస్తాడు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నని ఆటోలో ఎక్కించి ఆటో స్టార్ట్ చేస్తారు టౌన్కు వెళ్తుండగా వాళ్ళ ఫ్రెండ్ వీడికి అడుగుతాడు అరే టౌన్లో ఏ హాస్పిటల్కి తీసుకుపోదాంరా అని దానికి వీడి దగ్గర 2 ఆప్షన్లు ఉంటాయి ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ గురించి వాళ్ళ ఊర్లో అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగ్గా ట్రీట్ చేయరు మనల్ని సరిగ్గా పట్టించుకోరు శానిటేషన్ ప్రాబ్లం ఉంటుంది ఒక జబ్బుతో వెళ్తే రిటర్న్ ఇంటికి ఇంకో జబ్బుతో తిరిగి వస్తాం ఇలాంటి మాటలు వింటూ ఉంటాడు సో అలా కాదని చెప్పి టౌన్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు అలానే వాళ్ళ ఫ్రెండ్ టౌన్లో ఉన్న ఒక మంచి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తాడు ఇంకా వాళ్ళ నాన్నని వాడు హాస్పిటల్లో ఉన్న ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్తాడు అక్కడ మొత్తం 10 బెడ్లు ఉంటాయి 9 బెడ్లు ఆల్రెడీ ఆక్యుపై ఉంటాయి డాక్టర్ ఎక్కడో ఫస్ట్ బెడ్ దగ్గర ఉంటాడు వీళ్ళ నాన్నని 10 బెడ్లు పడుకుని పెడతాడు వాళ్ళ నాన్నకి ఇంకా నొప్పి తగ్గదు ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది ఇంకా ఇది తట్టుకోలేక పరిగెత్తుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్తో సార్ మా నాన్నగారికి కడుపులో నొప్పి వస్తుంది కొంచెం వచ్చి మీరు చూడండి సార్ అని చెప్తాడు దానికి ఆ డాక్టర్ చూడవయ్యా ఇక్కడ ఇంతమంది ఉన్నారు అందరికీ ఎమర్జెన్సీయే కొద్దిసేపు వెయిట్ చేయి నేను వచ్చి చూస్తానని చెప్తాడు ఇంకా చేసేదేం లేక నాన్న దగ్గరికి వచ్చేస్తాడు చెప్పిన విధంగానే డాక్టర్ ఒక 1/2 గంట తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వస్తాడు వచ్చి చూస్తాడు చూసి నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ టాబ్లెట్స్ రాసిస్తాడు అలానే ప్రాబ్లం ఏమై ఉంటుందో అని స్కానింగ్ తీసుకొని రమ్మంటాడు డాక్టర్ చెప్పిన విధంగానే వీడు వాళ్ళ నాన్నని స్కానింగ్ తీసుకెళ్తాడు స్కానింగ్ తీస్తాడు తీసుకొచ్చి వాళ్ళ నాన్న బెడ్ పైన పడుకుని పెడతాడు 3 గంటలు దాటుతుంది స్కానింగ్ రిపోర్ట్స్ వస్తాయి రిపోర్ట్స్ తీసుకెళ్ళి డాక్టర్స్ చూపిస్తాడు రిపోర్ట్స్ చూస్తాడు డాక్టర్ రిపోర్ట్స్లో డాక్టర్కి ఏమీ కనిపించదు అంతా బాగానే ఉంటుంది 4 గంటల సమయం గడిచిన తర్వాత వాళ్ళ నాన్నకు పెయిన్ మళ్ళీ మొదలవుతుంది మళ్ళీ డాక్టర్కి పిలుస్తాడు డాక్టర్ చూసి ఇలా కాదు మీ నాన్నగారికి ఎంఆర్ఐ స్కానింగ్ తీయించాలి అది ఊర్లో అవైలబుల్గా లేదు ఒక పని చేయి మీ నాన్నని సిటీకి తీసుకెళ్ళిపో అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి డాక్టర్స్ కూడా బాగా చూస్తారు అని చెప్తాడు ఇంక వీడు చేసేదేం లేదు చేతిలో చూస్తే తెచ్చిన డబ్బులన్నీ అయిపోతాయి ఇప్పుడు నాన్నని సిటీకి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి
అందుకని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కాల్ చేసి అర్జెంటుగా డబ్బులు కావాలని అడుగుతాడు. ఒక 10,000 కూడితే ఒక అంబులెన్స్ మాట్లాడతాడు, నాన్న అంబులెన్స్లో ఎక్కిస్తాడు. ఇక్కడ కూడా అంబులెన్స్ డ్రైవర్ వీడికి అడుగుతాడు, సార్ సిటీలో ఏ హాస్పిటల్కి తీసుకెళ్లాలని. సిటీలో గవర్నమెంట్ హాస్పిటల్ బాగున్నా వీడికి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నమ్మకం ఉండదు, సో మంచి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని డ్రైవర్తో చెప్తాడు. అలానే సిటీలో ఉన్న బెస్ట్ హాస్పిటల్కి వీళ్ళ నాన్నని అంబులెన్స్ డ్రైవర్ తీసుకెళ్తాడు. వీడు వాళ్ళ నాన్నని ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేస్తాడు. డాక్టర్ వస్తాడు, వచ్చి పాత రిపోర్ట్స్ అన్నీ చూసి ఎంఆర్ఐ స్కాన్ సజెస్ట్ చేస్తాడు. నాన్నకి డాక్టర్ చెప్పిన విధంగానే ఎంఆర్ఐ స్కాన్ చేయిస్తాడు. రిపోర్ట్స్ రావడానికి ఒక 4 గంటల సమయం పడుతుంది. ఈ టైం గ్యాప్లో వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది, చేసి ఏమైందిరా నాన్నకు అని అడుగుతుంది. ఏం లేదమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, వయసు పెరిగింది కదా, ఏదో చిన్న ప్రాబ్లం ఉంటుంది, డాక్టర్స్ చూస్తున్నారు అని చెప్తాడు. 4 గంటలు గడిచిపోతాయి, రిపోర్ట్స్ వస్తాయి. డాక్టర్ దగ్గరికి రిపోర్ట్స్ తీసుకువెళ్తాడు. వీడితో ఆ డాక్టర్, మీ నాన్నగారికి ఇదే ఫస్ట్ టైం పొట్టలో నొప్పి రావడమా అని అడుగుతాడు. వీడు దానికి, నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం సార్ అని చెప్తాడు. దానికి ఆ డాక్టర్, మీ నాన్నకి లివర్ ప్రాబ్లం ఉంది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేస్తే మీ నాన్న బతికే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే చనిపోతారు, ఈ ఆపరేషన్కి దాదాపు 10 లక్షలు ఖర్చు అవుతుందని చెప్తాడు. అలానే ఒక 5 రోజులు టైం ఇస్తాడు. వీడు అది విని వెంటనే షాక్ గురవుతాడు. రోజు హ్యాపీగా కనిపించే వీళ్ళ నాన్నకి ఇంత ప్రాబ్లమా ఉందని వీడు షాక్ అవుతాడు. సెకండ్ ఒపీనియన్ కోసం ఆ రిపోర్ట్స్ తీసుకొని వేరే డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడు. అక్కడ కూడా డాక్టర్ సేమ్ ఇలానే రిప్లై ఇస్తాడు. సో ఇంక చేసేదేం లేక హాస్పిటల్కి వచ్చి బయట కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. వీడి చేతిలో చూస్తే డబ్బులు లేవు, నాన్నకు చూస్తే పెద్ద ఎమర్జెన్సీ వచ్చింది. ఇంక చేసేదేం లేక వాళ్ళ రిలేటివ్స్ కాల్ చేసి ప్రాబ్లమ్ చెప్తాడు. ఎవరు 10 లక్షలు ఇవ్వడానికి ముందుకు రారు. ఇంకా కొంతమంది చుట్టాలు డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తుంటారు. మీ నాన్నకు 10 లక్షలు ఖర్చు చేసి ఆపరేషన్ చేసినా బతికే ఛాన్స్ 50% ఉంది. ఒకసారి ఆలోచించు, ఒకవేళ మీ నాన్న చనిపోతే మీరు మొత్తం అప్పులు పోలు అవ్వాల్సి వస్తుంది. అలానే నీకు చెల్లి ఉంది, దానికి పెళ్లి చేయడానికి కూడా నీకు డబ్బులు అవసరం పడుతుంటాయి, ఒక్కసారి ఆలోచించని చుట్టాలు వీడికి సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ క్షణంలో వీడు పెద్ద కన్ఫ్యూజన్లో ఉంటాడు. నౌ ద క్వశ్చన్ నెంబర్ 1, వీడు వాళ్ళ నాన్నకి ఆపరేషన్ చేయిస్తాడా లేదా? మీరు ఈ పొజిషన్లో ఉంటే ఏం డిసైడ్ అవుతారు? మీకు ఎంతగానో ఇష్టమైన మీ నాన్న వదిలేస్తారా, లేకపోతే అప్పో సప్పో చేసి మీ నాన్న బతికించుకుంటారా? అండ్ క్వశ్చన్ నెంబర్ 2, వాళ్ళ నాన్నకి ఆపరేషన్ చేయించడానికి డిసైడ్ అయ్యాడో అనుకుందాం, మరి ఇంత డబ్బులు ఎలా సమకూర్చుతాడు? అండ్ క్వశ్చన్ నెంబర్ 3, వాళ్ళ నాన్న బతుకుతాడా లేదా? ఈ కథలో మంచి టేక్అవే ఉంది, అది ఏంటనేది ఎపిసోడ్ 2లో చెప్తాను. అది చూడాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలా చేస్తే నేను ఎపిసోడ్ 2 అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ఇప్పటి వరకు చెప్పిన కథలో మన దేశంలో మనం ఫేస్ చేసే హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఎంతమంది వాటిని అబ్జర్వ్ చేశారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మళ్ళీ ఎపిసోడ్ 2లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్.